శ్రీ మహాగణాధిపతయే నమః ఐం మహాసరస్వత్యై నమః శ్రీ లలితాంబికాదేవియే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భోగి సంక్రాంతి పండుగల విశిష్టత గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. భోగభాగ్యాల భోగి, సుఖ సంతోషాల సంక్రాంతి అని అందరూ మామూలుగా అలా ఉండాలి అని అందరము పెడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. ఈ భోగి పండుగ యొక్క విశిష్టత అని అనగానే, భోగి సంక్రాంతి, సంక్రాంతి పండుగ వస్తుంది అని అనగానే మన సొంత ఊళ్ళు, తిరిగినటువంటి ఇది ప్రదేశాలు అన్నీ కూడా గుర్తుకు రావటం అనేటువంటిది సహజము. ముఖ్యంగా రైతుల పండుగ, సంక్రాంతి పండుగ అని అనగానే పంటలన్నీ కూడా, వేసినటువంటి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చేటువంటి సందర్భము గనుక ఈ మకర సంక్రాంతి పండుగను మనము చాలా వైభవోపేతముగా జరుపుకునేటువంటి ఇది ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది. అది ఇవాళ్టిది కాదు, మామూలుగా ఒక పెళ్ళి ఎవరింట్లో అన్నా జరుగుతుంది అంటే ఆ ఇంటి మడుసు మటుకు మాత్రమే, ఆ ఇంటి మడసానికి మాత్రమే మనం పందిరి వేసుకొని ఇంటి ముందు అంతా కూడా లోగిళ్ళు అంతా కూడా ఇది చేసుకొని అలంకారాలు చేసుకొని పెట్టుకుంటాం. మరి మకర సంక్రాంతి, భోగి పండుగ పండుగలు వస్తున్న ఈ పండుగ వచ్చింది అనగానే ఊరంతా సంక్రాంతి, ఊరు వాడ మొత్తం అంతా, ఊర్లు ఊర్లంతా కూడా సంక్రాంతి పండుగ. అందుకని మొత్తము అంతా కూడా తెలుగు లోగిళ్ళు అందరివి కూడా గొబ్బెమ్మలతోనూ, మామూలుగా పేడ నీళ్లు చల్లి ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి పూలు పెట్టి అలంకారం చేసి ఇళ్ళు వాకిళ్ళు అంతా కూడా చాలా కళకళలాడుతూ ఉండేటువంటి గంగిరెద్దుల వాళ్ళు ఏమిటి, హరిదాసులు ఏమిటి, అంతా చాలా సంతోషంగా జరిగేటువంటి ఈ పండుగ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదట భోగి పండుగ. మొట్టమొదట భోగి అనగానే ఏమిటి అంటే, మామూలుగా ఉదయాన్నే లేచి తలంటు స్నానాలు అవి చేసుకుని ఆ స్నానము చేసేటప్పుడు తూర్పుముఖంగా పిల్లలను కూర్చోబెట్టి తల్లులు పూర్వమంతా కూడా అశ్వత్థామ బలిర్వ్యాస హనుమానస్య విభీషణ కృప పరశురామస్య సప్తైతే స్థిరజీవన చిరంజీవులను ఏడు మందిని ఇలా చుక్కలుగా పెట్టి ఇలా కింది నుంచి పైకి ఆయిల్ను నూనెను ఇలా రుద్దేవాళ్ళు చేతికి. ఎందుకు అది చేసేవాళ్ళు అంటే చిరంజీవులులాగా వీళ్ళ యొక్క ఆయుష్ పెరగాలి అని కింది నుంచి పైకి అనేవాళ్ళు, పెరగాలి అనేటువంటి అభిప్రాయంతో. అలా చేసి తలంటు స్నానం అది చేసిన తర్వాత కొత్త వస్త్రాలు ఏదో ఉన్నంతలో కట్టుకుని చేసుకుని మహాసంతోషంగా చేసుకునేటువంటిది ఈ భోగి పండుగ అనేది. ఉదయాన్నే భోగి మంటలు వేస్తాం. భోగి మంటలు వేయడం యొక్క ప్రాశస్త్యత ఏమిటి అంటే, మన ఇంట్లో ఉండేటువంటివి పాత వస్తువులు అన్నీ కూడా ప్రతి సంవత్సరము ఎప్పటికప్పుడు తీసేసి ఆ భోగి మంటల్లోకి వేయటం. ఆ భోగి మంటల్లోకి వేసేసి, ఎందుకు భోగి మంటల్లోకి వేయటము అంటే, మన అజ్ఞానాంధకారాన్ని సంస్కరింపబడటానికి యజ్ఞము వలననే జరుగుతుంది గనక అగ్నిహోత్రుడికి దహనము చేయటం. మన అజ్ఞానాంధకారాన్ని కూడా దహించుకొని పోయి ఈ సంవత్సరం ఏదైతే ఏదైతే తెలుసో తెలియకనో, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తెలియక ఏమైనా చేసుంటే కూడా అవన్నీ కూడా ఈ భోగి మంటలలో దగ్ధమై మేము మళ్ళీ స్వచ్ఛముగా ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలి, వచ్చే సంవత్సరం ఎప్పుడూ కూడా ఎటువంటి ఇవి జరగకుండా, పొరపాటు జరగకుండా మమ్మల్ని దీవించు తండ్రి అని యజ్ఞేశ్వరుడికి ఒక నమస్కారం పెట్టుకోవటం. భోగి మంటలు చేసేటువంటి సమయానికే స్నాన సంధ్యానుష్ఠానములు అయిపోయి వెళ్ళాలి భోగి మంటల దగ్గరికి. ఏదో చలిగాచుకోవటానికి మనం భోగి మంటలు వేస్తున్నాము అనేటువంటిది కాదు. చాలామంది ఇప్పుడు తెలియక చలిగాచుకోవటానికని, చలికాలము కదా చలి ఉంటుంది అని మామూలుగా రోజు భోగి మంట వేసుకుంటున్నాము అన్నట్టుగా అలా కాదు. భోగి మంటల యొక్క విశిష్టత అది. అందుకు
మన అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుకునేసి ఇంట్లో ఉండేటువంటి ప్రతి పాత వస్తువు తీసేసి ఇక ఇక్కడి నుంచి ప్రతిదీ కొత్తవి కొనుక్కొని సంతోషంగా ఉండటానికి అవకాశం ఏర్పరచమని చెప్పేసి యజ్ఞేశ్వరుడికి మనము అగ్నికి మనము నమస్కారము పెట్టుకొని ఏదో పాయసము తీపి అవి చేసుకొని తర్వాత ఆవు పేడతో నుగ్గులతో నుగ్గులు ఉంటాయి నుగ్గులు చేసేవాళ్ళు ఆవు పేడతో చేసినటువంటి పిడకలు ఆ పిడకలతో పాలు పొంగించుకొని పాయసం చేసుకొని సంతోషంగా ఇంటిల్లిపాది సూర్యభగవానుడికి మనం ఇచ్చి నివేదన సంతోషముగా తిని సాయంకాలము భోగి పళ్ళు అని పోసేవాళ్ళు. ఏమిటి భోగి పళ్ళ యొక్క ప్రాశస్త్యము అంటే చలికాలము చలికాలము ఇవన్నీ కూడా పురుగు పుట్ర ఎక్కడెక్కడి నుంచో బయటికి వచ్చేటువంటి కాలం ఇది. అందువలననే ఇంటి ముందు ఎప్పుడూ కూడా పేడ నీళ్లు చల్లి అంతా శుభ్రం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని అంటువ్యాధులు అవి వచ్చేటువంటి కాలం అవి ఏవి రాకుండా చిన్నపిల్లలకు కిసురు అని అయ్యేది. ఉగాది పండుగ ముందు అమ్మవారి యొక్క ప్రభావము కాస్త చూపించేది పిల్లల మీద పూర్వమంతా కూడా, ఇప్పుడు చాలా వరకు తగ్గినది. అయినా అటువంటివి ఏమీ పిల్లలకు జరగకూడదు. పరిపక్వత చెందితేనే పండు అంటాము, కాయను ఇంకా పండు కాని దాన్ని కాయ అంటాం, అందుకే భోగి పళ్ళు అని. లలితామ్మవారి చేతిలో ఉండేటువంటి చెరుకుగడ, ఆ చెరుకుగడను చిన్నగా మనము తరిగి తర్వాత బదరీనారాయణుడి యొక్క స్వరూపము వచ్చేది మనము మకర సంక్రాంతి. సూర్యభగవానుడికి అత్యంత ముఖ్యమైనటువంటి ఇది ఇది. కనుక నారాయణుడన్నా సూర్యభగవానుడన్నా అంతా ఒకటే కదా, సూర్యభగవానుడు కూడా నారాయణ స్వామియే కదా. అందువల్ల బదరీ నారాయణ స్వామికి ప్రతీక అయినటువంటి రేగుపళ్ళు, ఆ రేణపళ్ళు చిన్నవి మామూలుగా ఇవి. తర్వాత దేహపీడాకారకుడైనటువంటి శనికి సంబంధించినటువంటి నువ్వులు, ఇలా అన్నీ కలిపి పల్లీలు ఇలాంటివన్నీ కలిపి పళ్ళు పోసేటువంటి వాళ్ళు. ఆ కిసురు నువ్వులు అనేటువంటి, ఎందుకంటే శరీరానికి ఎటువంటి పిల్లలకి ఇబ్బంది కలగకూడదు అని, వాళ్ళు వాళ్ళ జీవితము బాగా పండాలి, పరిపక్వత చెందాలి, వాళ్ళు చాలా తెలివితేటలు బాగా రావాలి, పిల్లలకు యోగవంతంగా చదువుకోవాలి, జ్ఞాన సంపద పెరగాలి అనేటువంటి అభిప్రాయంతో ఆ పళ్ళు పోసి అదొక వేడుకలాగా పిల్లలకు చేసేటువంటి వాళ్ళు. ఆ కింద పడినటువంటి పళ్ళు వాడేవాళ్ళు కాదు, మిగతా వేరే ఏవో పక్కన ఉండేటువన్నీ పిల్లలకు ఇచ్చేవాళ్ళు, సాటి పిల్లలని అందరినీ కూడా పిలిచి. అదొక వేడుక. ఇది ఈ యొక్క భోగి పళ్ళ యొక్క భోగి పండుగ, భోగి పళ్ళ యొక్క విశిష్టత ఇటువంటిది. ఈ విధముగా ఉంటుంది. మామూలుగా ప్రతి సంవత్సరం అందరికీ తెలుసు, ఈ విధంగా జరుపుకుంటూ ఉంటాం భోగి పండుగ. భోగ భాగ్యాలనిచ్చేటువంటిది భోగి పండుగ అని. అంటే తెల్లవారితే మరుసటి రోజు అన్నీ కూడా పంటలన్నీ కూడా ఇంటికి వస్తాయి. సంక్రాంతి పండుగ రోజు ఇంటికి వచ్చే ముందు ఇదొక వేడుకలాగా పిల్లలకు, చిన్నపిల్లలందరినీ కూడా పిలిచి, ఎక్కడెక్కడి ఊళ్ళో వాళ్ళు వేరే వేరే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరినీ కూడా పిలిచి స్వగ్రామానికి చాలా వేడుకగా చేసుకునేటువంటి పండుగ ఇది. అందువల్ల ఇది భోగి పండుగ యొక్క విశిష్టత. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.